తూర్పు గోదావరి జిల్లా మల్కీపురం మండలం లక్కవరం గ్రామంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు పూజోత్సవంను బోనంరాజు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా బోనంరాజు మాట్లాడుతూ మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ ప్రేరణతో రైతే రాజు దేశానికి రైతు వెన్నెముక అనే నినాదంతో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని ఏరువాక పౌర్ణమి రోజున మనకు అన్నం పెట్టే రైతును పూజించాలని పిలుపునిచ్చారు। వ్యాపారానికి మంచి రోజులు రావాలని పంటలు బాగా పండాలని తరతరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఈ ఏరువాక కార్యక్రమాన్ని భూమి పూజతో ప్రారంభించి రైతులు చేసుకునే పెద్ద పండుగే ఏరువాకని వ్యాపారాన్ని కన్న బిడ్డతో పోల్చి బిడ్డలను ఏ విధంగా చూసుకుంటామో అదే విధంగా వ్యాపారాన్ని చూసుకోవాలని తెలియజేశారు। జీవన సాంప్రదాయాన్ని అనుసరించి మనందరం కూడా జీవించడం నేర్చుకుంటే ప్రకృతి పరంగా ఇవాళ మనం ఒక మహమ్మారిని ఎదుర్కొంటున్నాం। ఇది ప్రకృతిలో వచ్చిన మార్పుల మూలంగా ప్రకృతిని కలుషితం చేయడంగా వచ్చిన దాని మూలంగా వస్తుందని చెప్పి మరి సైంటిస్ట్ అంటున్నారు అనుభవజ్ఞులు అంటున్నారు అంటే ప్రకృతితో మమేకమై ప్రకృతి మీద ఆధారపడి జీవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక రైతు మాత్రమే। మిగిలిన వాళ్ళందరూ ప్రకృతిని పాడు చేసేవాళ్ళే। నేను చెప్పాలంటే మనం వాడే ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి మనం బయట పారేసేటటువంటి వేస్ట్ మెటీరియల్ కానివ్వండి మరి అవగాహన లేకుండా मरी प्रजु प्रवर्ति दाने वाल वातावरण अलागे रैतक पनी पट कालव मुरक् कालव अभी कलुषित आलुषित नीति तो पटल पड़ता है मल्ल कलुषित आहारा तिंना आ कलुषित आहार तिंट मूल में मन की अलागे रकरकाल मंदल पुर मंदल कटो वाल कलुषित अभी तिंट वाल रोगनाई रोगा की मैं लक्षला रूपये खर्चना इवन विष वलय दीन तपाले मल्ली मानवड़ मल्ली बैक टू दि पेविलियन अंटार अंटे प्रकृति वेलाले प्रकृति आहार प्रकृति तो ममेकमी प्रकृति में पड़ेटे दाने आहारू प्रकृति ने पाड़ेक स्वच्छम आहारा पड़ी मैं प्रभुत् दाने आर्गानिक फार्मिंग अट्ठा दाने प्रोत्साहित गवर्नमेंट अटे ये विधम मंदल वेयक ग्राम व्यवसाय सहकार परपति संघ उपयोग వారు రైతులకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో విత్తనాల దగ్గర నుంచి అలాగే ఎరువుల దగ్గర నుంచి అలాగే రుణ సదుపాయం దగ్గర నుంచి తిరిగి మళ్ళీ రైతు పండించిన పంటను కొనుగోలు చేయడం వరకు కూడా మరి లక్కవరం ప్రాథమిక వ్యాపార సహకార పరపతి సంఘం జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంది। రైతుల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుని వారికి తిరిగి రుణాలు ఇవ్వడం అలాగే ఎవరో డబ్బు దాచుకుంటారంటే దాచుకోవడం అలాగే రైతుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను కూడా ముందుగా ఉంటూ వారికి అన్ని విధాలుగాను కూడా సహకార సంఘం మరి సహకారం అందిస్తుంది।